திருகமாகாண்டம் பதிஹீனோ அத்தியாயம் பதக்கொண்டோ வச்சனும் அந்தரும் கலசி చదువుకుంటాం. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడు ఎవడు? ప్రార్థన చేసుకుంటా. ప్రేమగల తండ్రి, యేసుప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ఈ మధ్య ఉదయకాలం మీ పాద సాన్నిధ్యంలో చేరి పాటల ద్వారా మీ నామం మహింపరచడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనములు. మా జీవహాఫలన్నీ, మా హృదయ అర్పణలు మేము మీకు అర్పించటకాయ మరొకసారి మీ సన్నిధికి చేరి వచ్చి ఉంటుండగా మేము ఈ రీతిగా కలిపి గడిపే సమయం దేవునికరంగా చేయము. ఈ నిమిత్తం చదువుకున్న లేఖన భాగాన్ని తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరే విరిచి ఆశీర్వదించి మాకు వడ్డించండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా కనులు తెరవమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. నేనైతే కేవలం నిష్ప్రయోజకమైన దాసులను, ఏమి పలకవలనో నాకు తెలియదు. మీరు మాటలు అందచేస్తే కానీ నేనేమి చెప్పాలనని నన్ను సహాయ స్థితిని తెలియచేసుకుంటూ మీ పైన ఆధారపడుతుంటుండగా కృప చూపమని యేసుప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. మరొకసారి అదే వచ్చిన భాగాన్ని మనం చదువుకుంటాం. నిర్గమకాండం 15:11. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు? ప్రభుని ఆరాధించుట అని అనంటే ఆయన మహాత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని మనం గుర్తించి దాన్ని తెలియచేయటమే. ఓ మాటలో చెప్పుకోవాలంటే నీ వంటి వాడు ఎవడు అని చెప్పటమే ఆరాధన. నీ వంటి వాడు ఎవడు అని చెప్పటమే ఆరాధన. నీ వంటి వాడు ఎవడు అని చెప్పాలంటే ఆయన ఎటువంటి వాడో నీకు తెలియాలి కదా. ముందు ఊరికి ఎవరినన్నా పట్టుకొని నీలాంటోడు ఇంకెవడు లేడనంటే ఏం తెలుసు నా గురించి నీకు అంటారు కదండి. కనుక ఆ మాట మనం చెప్పాలంటే నీ వంటి వాడు ఎవడు అని చెప్పాలంటే ఆయన ఎవరో ఎరిగి ఉండాలి. అందుకే సమరయ స్త్రీతో ప్రభు కూడా చెప్పిన మాట అది. ఆరాధన అంటే ఏంటంటే ఆయన ఎవరో, ఆయన మహాత్మ్యమేంటో, ఆయన గొప్పతనం ఏంటో అన్నటువంటి విషయాన్ని ఎరిగిన వారమై ఆయనను గొప్ప చేయటం. కనుక ఈ ఉదయకాలం ప్రభును ఆరాధించాలంటే, ఆయనను స్తుతించాలంటే, ఆయనను మహింపరచాలంటే ఆయన ఎవరో నీకు తెలిసి ఉండాలి. తన మహాత్మ్యమేంటో, గొప్పతనం ఏంటో నువ్వు ఎరిగి ఉండాలి. ఈ ఉదయకాలం మనం కొన్ని సంగతులు చూస్తాం. ఆయన ఎటువంటి వాడో, ఎట్టివాడో ఓ మాటలో చెప్పుకోవాలంటే నీ వంటి వాడు ఎవడు అని చెప్తున్నప్పుడు పరోక్షంగా ఏమని చెప్తున్నామనంటే నీతో సముడు ఎవడు, నువ్వు అసమానుడైనటువంటి వాడివి, ఎవరిని కూడా నీతో పోల్చలేము అనేది దాని భావం. మొట్టమొదటిగా ఇక్కడ మనం చదువుకున్న భాగంలోనే కనబడుతుంది ఆయన అసమానత, ఆయన యునిక్నెస్, ఆయన ఎట్టివాడు అన్నది. 15:11, యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. సో ఆయన మహాత్మ్యం, ఆయన గొప్పతనం దేనిలో కనపడుతుంది అనంటే
పరిశుద్ధతలో. వేల్పులందరికంటే లోకంలో దేవుళ్ళు దేవతలు అని చెప్పబడిన వారు అనేకులు వచ్చినారు. వారందరికంటే ఎందుకు ఈయన భిన్నమైనటువంటి వాడు అని అంటే, ఈయనలో కనపడే అసమానత ఏంటంటే పరిశుద్ధతలో ఈయన అసమానుడైనటువంటి వాడు, మహనీయుడైనటువంటి వాడు. ఒకవేళ పరిశుద్ధతలో ఆయన మహనీయుడు అయి ఉండకపోతే, హెబ్రిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయం, హెబ్రిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయం ఇరవై 6వ వచనం అందరికి కలిసి చదువుతాం. 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఒకవేళ ఆయనలో ఈ పరిశుద్ధత కనబడి ఉండకపోతే, ఆయన పవిత్రుడుగా నిర్దోషిగా నిష్కల్మషుడుగా పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడుగా పరిశుద్ధత విషయంలో అసమానుడిగా ఒకవేళ ఉండి ఉండకపోతే ఆయన మనకు సరిపోయినవాడు కాడు. దేనికి సరిపోయినవాడు కాడు? దేనికి సరిపోయినవాడు కాడు? యెషయా గ్రంథం 59వ అధ్యాయం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం అందరు కలిసి చదువుదాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం, సంరక్షకుడు లేకపోవట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహు ఆయనకు, మనుషులకు సంరక్షకుడు లేకపోయాడు, రక్షించేవాడు లేకపోయినాడు. దేవునికి మానవులకు మధ్యలో మధ్యవర్తిత్వాన్ని వహించగలిగిన వాడు అంటే, పాపి అయినటువంటి మనుషుణ్ణి పరిశుద్ధుడైనటువంటి దేవునితో అనుసంధానం చేయగలిగిన వాడు, కలపగలిగిన వాడు, ఒక పాపిని పరిశుద్ధుడైన దేవుని చెంతకు చేర్చగలిగిన వాడు ఎవడు లేకపోయినాడంటే. అందుకే మనకు ఒక వ్యక్తి అవసరం, ఒక మీడియేటర్ అవసరం, ఒక మధ్యవర్తి మనకు అవసరం పరిశుద్ధుడైన దేవునితో మనల్ని కలపడానికి. ఆ మధ్యవర్తికి ఉండవలసిన ప్రధాన లక్షణం పరిశుద్ధత. 15వ కీర్తన 1వ వచనంలో మనం చదువుతాం, యెహోవా నీ పరిశుద్ధ పర్వతమును ఎక్కదగిన వాడెవడు, నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు. పరిశుద్ధుడైనటువంటి దేవునితో పాపి అయినటువంటి మనుషుని అనుసంధానం చేయాలంటే, కలపాలి అనంటే, ఆ మధ్యవర్తిత్వాన్ని వహించేటువంటి వ్యక్తి పరిశుద్ధుడైన దేవుని చెంతకు వెళ్ళగలిగిన స్థితి తనకుండాలి, ఆ పరిశుద్ధత తనకుండాలి. మనుషుల్లో ఎవరు అలాంటి పరిశుద్ధత కలిగినటువంటి వారు ఉన్నారు? అందుకే చూడండి, యెషయా గ్రంథం 64వ అధ్యాయం, యెషయా గ్రంథం 64వ అధ్యాయం, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 7వ వచనం, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 7వ వచనం, నీ నామమును బట్టి మొరపెట్టివాడు ఒక్కడును లేకపోయాను, నిన్ను ఆధారం చేసుకున్నటకై తను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒక్కడును లేడు. ఎందుకు నీవు మాకు ముఖం చాటు చేసుకుంటువి, మా దోషముల చేత నీవు మమ్మను కరిగించున్నావు. 9వ వచనం, యెహోవా అత్యధికముగా కోపపడకము, మేము చేసిన దోషం నిత్యము జ్ఞాపకం చేసుకునకము, చిత్తగించుము చూడుము దయచేయము మేమందరము. ఆయన ప్రజలమే కానీ ఏమైనా అంటే చెప్పండి, అపవిత్రులమైన దోషులమైన దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి మొరపట్టగలిగిన వాడు, తను తాను ప్రోత్సాహపరచుకోగలిగిన వాడు ఒక్కడు కూడా లేకపోయినాడంట. అంటే ఆ ధైర్యం ఎవరికీ లేకపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో పరిశుద్ధతలో మహనీయుడైనటువంటి వాడు, అందుకే ఆయన భూమి మీద ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయనకు పరిశుద్ధుడు అనే పేరు ఇవ్వబడింది. చూడండి, లూకా సువార్త మొదటి అధ్యాయం
లూకా సువార్త మొదటి అధ్యాయం. ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు. అందుకు మరియ, నేను పురుషుణ్ణి ఎరగని దానని, ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును, గనక పుట్టబో శిశువు పరిశుద్ధుడై, ఆయన జన్మ పవిత్రమైనది. పుట్టబో శిశువు పవిత్రుడు, పరిశుద్ధుడైనటువంటి వాడు. ఆయన జీవితం కూడా పవిత్రమైనది కదా. యోహాను సువార్త 8:46 వచనంలో తాను ఈ రీతిగా సవాల్ చేస్తాడు, నాయందు పాపమున్నదని మీరెవరు స్థాపించగలరు. సో ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు. నిష్కళంకుడుగా, నిందారహితుడుగా, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడుగా, మనందరి పాపముల కొరకు కల్వరి శిలువలో ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయనే సరిపోయిన వాడైనాడు. దేర్ ఈస్ నో అదర్ సబ్స్టిట్యూట్. మన పాపానికి ప్రాయశ్చిత్తం చేసే విషయంలో మరొక ప్రత్యామ్నాయం అనేది లేదు. అందుకే ఆయన సవాల్ చేశాడు. ఏమన్నాడు చెప్పండి? భూమి మీద మనిషి కుమారునికి పాపములు క్షమించుటకు అధికారం వచ్చింది. ఇది నాన్న, ఏ వ్యక్తి అయినా, లోకంలో ఉన్నటువంటి ఏ మనుషుడైనా తన పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలి అని అంటే ఆ మనుషుడు ఈయన చెంతకు రావాల్సిందే. అందుకే ఆయనకి ఇవ్వబడిన పేరేంటి చెప్పండి? యేసు. యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించేవాడు. ఆయనే, ఆయనే అనంటే దాని అర్థం మరొకరు లేరు అని అర్థం. ఆయనే మనకు సరిపోయినవాడు, ఆయనతో సాటైన వాడు మరొకడు లేడు. కారణం ఏంటంటే మొదటిగా ఆయన పరిశుద్ధత విషయంలో మహనీయుడైనటువంటి వాడు. రెండవది 113వ కీర్తన. నూట పదమూడవ కీర్తన ఐదవ వచనం నుండి 8 వరకు కలిసి చదువుకుంటాం. 5-8 వరకు. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుడకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పం మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయనను పోలినవాడెవడు? ఏ విషయంలో ఆయనను పోలినవాడు? ఏ విషయంలో ఆయన పోలిన ఉన్నతమైన సింహాసనమందు ఆసీనుడైన ఆ దేవుడు ఏం చేశాడు? ఆయన అటువంటి ఉచ్చ స్థాయిలో ఉన్నటువంటి దేవుడయి మానవాళైనటువంటి మన విషయంలో తను ఆలోచించాడు. సర్వసాధారణంగా రాజులైన వారు, గొప్పవారు, కులీనులైనటువంటి వారు, సాధారణమైనటువంటి ప్రజల యోగక్షేమాల్ని ఆలోచించేవారు ఎవరు కూడా కనపడరు కదండి. ప్రధానమంత్రి తన సింహాసనం మీద కూర్చోండి రిక్షా తొక్కేవాడిని గురించి ఎప్పుడన్నా ఆలోచిస్తాడా? వాడిని ఎలా పైకి తీసుకురావాలి? వాడు కూడా నా సింహాసనం మీద కూర్చుంటే బాగుండు, వాడు కూడా ప్రధానమంత్రి అయితే ఎంత బాగుండు. పేరుకు మాత్రం చెప్తారు కదండి, మేము వారిని వారి క్షేమం కొరకే మేము పాటుపడుతున్నామని చెప్తారు. కానీ ఎవరు కూడా ఆ స్థానానికి వారిని తీసుకురావడానికి ప్రయత్నం చేయరు. ఈయన ఎటువంటి దేవుడు అని అంటే మహిమ కలిగినటువంటి దేవుడు. ఆయనకున్న సింహాసనంతో సాటి అయినటువంటి సింహాసనం ఒకటి కూడా లేదు. అలాంటి దేవుడు నీ విషయంలో, నా విషయంలో తను ఆలోచన చేసిన ఆలోచనలు ఏంటంటే, మన స్థితిని ఆలోచన చేస్తే మనం ఎక్కడున్నామంటే పెంట కుప్పం మీద పడి ఉన్నాం, దీన స్థితిలో ఉన్నాం. పెంట కుప్పం మీద పడి ఉన్నటువంటి మనల్ని ఆయన ఆలోచన చేశాడు. మన విషయంలో అధికారులతో, ప్రధానులతో తనతో పాటు సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి ఆయన మన విషయంలో సంకల్పం చేశాడు. అందుకే ఇక్కడ రాయబడిన మాట 5వ వచనం. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నాడు,
ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. దేని కొరకు వంగి చూస్తున్నాడంట? దేని కొరకు వంగి చూస్తున్నాడు? ఇంగ్లీష్లో ఇంకా చక్కగా ఉంటుంది, హీ హంబుల్ హిమ్సెల్ఫ్ టు బౌ డౌన్, అంటే క్రిందికి చూడడానికి తను తాను తగ్గించుకున్నాడు. ఎంతకి తగ్గించుకున్నాడు అని అంటే, నిన్ను నన్ను కూడా తన స్థానంలోనికి హెచ్చించడానికి, ఆ సింహాసనం మీద కూర్చోబెట్టడానికి. ఆయన తన స్థానాన్ని సైతం కోల్పోవటానికి ఇష్టపడ్డాడు. అందుకే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం 5వ వచనం నుండి 8 వచనాలు కలిసి చదువుతాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని మన భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకుని, మరియు ఆయన ఆకారం ముందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకోవాల్సి వచ్చింది. ఎంతగా తగ్గించుకున్నాడంటే చెప్పండి, దేవునితో సమానంగా ఉండుట ఆ సింహాసనం మీద కూర్చుండుట, అమ్మో నేను ఇది విడిచిపెట్టుకోలేను, ఈ భాగ్యాన్ని నేను ఎక్కడ పోగొట్టుకోవాలి అని అనుకోలేదంట. దాన్ని కోల్పోవడానికి ఇష్టపడ్డాడు. సింహాసనం పోతే పోయింది, కానీ అంత నీచ స్థితికి దిగజారాలా నేను? పాపాకారంలో వెళ్ళాలా నేను? ఒక మానవుడిగా వెళ్ళాలా? శాపగ్రస్తమైన సిలువ మరణం పొందాలనా అని కూడా తాను అనుకోలేదు. దాన్ని కూడా సహించడానికి, దాన్ని కూడా ఓర్చుకోవడానికి, ఆ శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని మన కొరకు భరించడానికి ఆయన ఇష్టపడ్డాడు. కనుక ఆయనలాగా మన యోగక్షేమాల్ని ఆలోచించగలిగిన వాడు ఇంకెవరున్నారు చెప్పండి? నీచ స్థితిలో పెంట కుప్పం మీద ఉన్నటువంటి నిన్ను పైకి లేవనెత్తి ఏదో ఒక స్థానంలోనికి తేవడం కాదు, తనతో సమానంగా తన సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టాలని ఆలోచించగలిగిన ఇటువంటి వ్యక్తితో సముడైన వాడు ఎవడున్నాడు? అందుకే మన విషయంలో దేవుడు కలిగి ఉన్నటువంటి ఆలోచనలు చాలా ఉన్నతమైనవి. యశగ్రంథం 55వ అధ్యాయం యశగ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు అందరికి కలిసి చదువుతాం. 8-9 వచనం నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. కనుక మన విషయంలో తాను కలిగి ఉండేటువంటి తలంపులు ఎటువంటివి చెప్పండి? చాలా గొప్పవి, చాలా ఉన్నతమైనవి. కంపేర్ చేసుకుంటే అసలు మన కంపారిజన్కి ఏమాత్రం కూడా అది అందుబాటులో ఉండదు. ఒకవేళ మనల్ని ఎవరైనా అడిగారనుకున్నావు, ఏం కావాలనుకుంటున్నావు అండి? నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కావాలనుకుంటున్నాను. ఐఏఎస్ ఆఫీసర్ మంచి స్థానమే కదా, ఒక కలెక్టర్ హోదాలోకి రావటం, ఐఏఎస్ ఆఫీసర్ రావటం మంచిదే. ఒకవేళ నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నావు, ఎవరైనా నీకు వచ్చి ఆఫర్ ఇచ్చారు, అమెరికా ప్రెసిడెంట్గా చేయబోతున్నాం నిన్ను అని, వెన్ యూ కంపేర్ ఇట్ ప్రెసిడెంట్షిప్ విత్ ఐఏఎస్, ఐఏఎస్ ఎటువంటిది చెప్పండి? దాంతో కంపేర్ చేస్తాం, ఇట్ ఈస్ నథింగ్ కదా, పోల్చుకోలేనటువంటిది. మన దేవుని తలంపులు ఆ రీతిగా ఉంటాయి. మనల్ని గురించి మనం ఎంత తక్కువగా అంచనా వేసుకుంటాం, కానీ మన విషయంలో ఆయన ఆలోచించేది ఎంత ఉన్నతంగా ఉంటాయంటే, అంతుపట్టవు. భూమికి ఆకాశానికి మధ్యలో ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం ఉంటుంది. అందుకే 139వ కీర్తనలో దావీదు అంటాడు, దేవా నీ తలంపుల మొత్తం ఎంత
గొప్పది. నా విషయంలో నువ్వు కలిగి ఉన్న ఆలోచనలు నాకు అర్థమైనప్పుడు నా యోగక్షేమాలని గురించి ఆలోచించే నీతో సముడైన వాడు ఎవడున్నాడు? నన్ను కన్న తల్లిదండ్రులు కూడా నా గురించి అంతగా ఆలోచించరే. అంత ఉన్నతమైన తలంపులు కలిగి ఉండరే. కానీ నా విషయంలో నువ్వు ఆ రీతిగా ఆలోచిస్తా ఉన్నా. ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన నీతో సముడైన వాడు ఎవడున్నాడు? నన్ను నీతో పాటు కూర్చోపెట్టాలని ఆలోచించేటువంటి మనస్తత్వం కలిగిన నీతో సముడైన వాడు ఎవడున్నాడు? కనుక ఆ దేవుని యొక్క తలంపులు మన విషయాల్లో అర్థం చేసుకున్నప్పుడు నిశ్చయంగా మనం ఆయనను స్తుతించకుండా ఉండలేము. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం21 నుంచి చదివితే మంచిది. 21, 22, 23 వచనాలు కలిసి చదువుతాం. నీ వాక్ను బట్టి నీ ఇష్టానుసారంగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడనగు నాకు దీన్ని తెలియచేసేది కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంత ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. మేము విన్న దాన్ని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడునూ లేడు. నీకు ఖ్యాతి కలుగుటకై వారు నీవు విమోచించినట్లు నీకు ఖ్యాతి కలుగునట్లును, నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయనట్లును, దేవుడు అయిన నీవు ఐగుప్తు దేశంలో ఉండి ఆ జనుల వశంలో ఉండి వారి దేవతల వశంలో ఉండి నీ విమోచించిన ఇస్రాయేల్ నటి నీ జనము వంటి జనము లోకమందు మరి ఎక్కడ ఉన్నది? 24 కూడా చదవండి. మరియు దేవుడైన యెహోవా నీవు వారికి దేవుడవయండి, వారు నిత్యము నీకు ఇస్రాయేలు పేరు గల జనుల ఎండునట్లు వారిని నిర్ధారణ చేస్తేవి. ఇప్పుడు చదవండి 28వ వచనం. యెహోవా నా ప్రభువా, మేలు దయచేదునని నీ దాసునైన నాకు సెలవిచ్చున్నావే. నీవు దేవుడవు గనక నీ మాట సత్యం. దయచేసి నీ దాసునైన నా కుటుంబం నిత్యం నీ సన్నిధిని ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదం. ఈ సందర్భం ఏంటంటే, దావీదు దేవుని మందిరాన్ని కట్టడానికి పూనుకున్నాడు, కానీ దేవుడు ప్రవక్త అయిన నాతాన్ని పంపించి నువ్వు కట్టడానికి వీల్లేదు, ఎందుకంటే నీ చేతులు రక్తాన్ని ఒలికించాయి. కానీ నీ కుమారుడైన సొలొమోను మందిరాన్ని కడతాడు. నువ్వు నాకు ఒక మందిరం కట్టాలి అనేటువంటి ఆలోచన నువ్వు చేసావు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఏంటి ఆశీర్వాదం? ఏంటి ఆశీర్వాదం? నీ సంతతిలో ఒకడు సింహాసనం మీద ఉండక మానడు. అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఆ విషయాలు విన్న తర్వాత దావీదు దేవుని మందిరంలోనికి వచ్చి ఆయనను స్తుతిస్తూ ప్రభా నీ వంటి వాడు ఎవడు అని చెప్తా ఉన్నాడు. అప్పటికి ఇంకా దేవుడిచ్చినటువంటి వాగ్దానం యొక్క నెరవేర్పు జరగలేదు, ఇంకా కేవలం వాగ్దానం మాత్రమే. అయితే ఇప్పుడు దావీదు ఏమంటాడంటే, నిజంగా నీ వంటి వాడు ఎవడు అని చెప్తూ 28వ వచనం, యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నువ్వు నీ దాసుడు అయిన నాకు సెలవిచ్చున్నావే, నీవు దేవుడు గనక నీ మాట సత్యం. అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే, మాట నెరవేర్చే విషయంలో, వాగ్దానం నిచ్చి దాన్ని నెరవేర్చే విషయంలో ఆయనతో సాటి అయిన వాడు ఇంకొకడు లేడు. మనం అందరం చాలా పర్యాలు వాగ్దానాలు చేస్తాం. చేస్తారా చేయరా? మీరు మీ ఫ్రెండ్స్కి చేస్తారు, మీ తల్లిదండ్రులకు చేస్తారు. తల్లిదండ్రులకి ఏం చేస్తారంటే, బుద్ధిగా చదువుకుంటాను మమ్మీ, విజయవాడలో చేర్చు చాలు అంటారు. అసలు మీకు ఏమీ నష్టం తీసుకురాము, చాలా జాగ్రత్తగా చదువుకుంటాము అని వాగ్దానం చేస్తారు. ఫెయిల్ అయిపోతాం. స్నేహితులకు చెప్తాం అది ఇస్తాను ఇది ఇస్తాను అని అంటాం, ఫెయిల్ అయిపోతాం.
ఇంకా కొన్నిసార్లు ఏమంటాను చెప్పండి, అసలు నేను ఎప్పుడు చెప్పాను నీతో అంటాను, అబద్ధం ఆడేస్తాను, దానికి కూడా మనం ఏమాత్రం వెనక ఆడదు. కానీ ఈ దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే అబద్ధమాడ నేరని దేవుడు. ఈ దేవునికి చాతకంది ఒకటే ఒకటి ఉంది, ఏదో చెప్తారా? ఈ దేవునికి చాతకంది ఒక్కటే ఒకటి ఉంది, ఏంటది? అబద్ధమాడలేడు, ఆయనకి అది చాతకంది. చూడండి సంఖ్యాకాండం 23వ అధ్యాయం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మాడవు కాడు, పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. కనుక ఆయన ఏదైనా చెప్తే ఏం చేస్తాడు? తప్పకుండా చేస్తాడు. మాట ఇచ్చాడు అని అంటే దాన్ని నెరవేర్స్తాడు. నువ్వు సెలవిచ్చితేవే, నువ్వు ఇలా చెప్తేవే అని కానీ ఒకవేళ నువ్వు దేవుడిని అడిగితే నిశ్చయంగా దేవుడు ఆ మాటను నెరవేర్చేటువంటి వాడు. నేను ఎప్పుడూ ఆ రీతిగా చెప్పలేదు అని అన్నాడు, అబద్ధం ఆడాడు. 31వ తారీఖు రాత్రి ఆతురపడతాం మనం. ఏమాతురపడతాం? వాగ్దానాల కొరకు. ఏమొస్తుందో ఏమొస్తుందో ఏమిస్తారో దేవుడని వాగ్దానాల కొరకు ఆతురపడతాం. ఎంతమందికి మీ వాగ్దానాలు జ్ఞాపకం ఉన్నాయి? చాలామంది మర్చిపోయారు కదా, చాలామంది. ఎందుకు మర్చిపోతాం తెలుసా? ఎందుకు మర్చిపోతాం? చెప్పాడు కానీ ఆడు జరుగుతుందిలే అని మన అనుమానం. ఒకవేళ నిజంగా నీకు భరోసా ఉంటే, నిజంగా ఆయన మీద నమ్మకం ఉంటే ఏం చేయాలి చెప్పండి? ఎవ్రీడే క్లెయిమ్ చేసుకోవాలి. ఎవ్రీడే, ప్రతిదినం. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో రాస్తాడు, జ్యోతిర్మయుడు తండ్రి, శ్రేష్ఠ ఈవులను అనుగ్రహించు తండ్రి ఆయన. ఆయనలో ఏ చంచలత్వమైనా గమనాగమనం వల్ల కలుగు ఛాయ కూడా కనపడదు. మారిపోయాడేమో, 31st నైట్ అయితే చాలా ఫేవర్గా ఉన్నాడు కానీ ఇప్పుడు మారిపోయాడేమో అని అనుకోవటానికి వీలు లేదు. ఆయనలో ఏ మార్పు రాదు. ఆయనలో గమనాగమనం వల్ల కలుగు ఛాయ కూడా కనపడదు. అట్లాగే ప్రామిస్ చేసి ప్రామిస్ని ఫుల్ఫిల్ చేసే విషయంలో ఆయనతో సాటి అయినవాడు ఇంకొకడు లేడు. అందుకే దావీదు అంటున్నాడు, నువ్వు సెలవిచ్చావు కదా, నువ్వు దేవుడు కాబట్టి నీ మాట సత్యం. అందుకే ఇప్పుడు నేను క్లెయిమ్ చేసుకుంటున్నాను, నా కుటుంబాన్ని నువ్వు చెప్పినట్టుగా ఆశీర్వదించు, నీ సన్నిధిని ఉండున్నట్లుగా ఆశీర్వదించు. మాకు తెలిసయ్యా, నీ జీవితాన్ని గురించి ఆలోచించినప్పుడు, మా విషయంలో నువ్వు చేసే చర్యలన్నీ గమనించినప్పుడు, నువ్వు ఎలా ప్రవర్తిస్తావో చూసినప్పుడు, ఎలా దీవిస్తావో చూసినప్పుడు, నీలాంటి దేవుడు ఇంకొకడు ఉన్నాడని మాకు అర్థం కావడం లేదు. నీలాంటి వాడు ఎవడున్నాడయ్యా? అది దావీదు చెప్తున్నటువంటి మాట. మీకు ఆ గ్రంథం 6వ అధ్యాయం, మీకు ఆ గ్రంథం క్షమించండి 7వ అధ్యాయం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమే వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరం చూపుటయందు సంతోషించువాడు గనక నిరంతరం కోపం ఉంచాడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రప గాఢములో నీవు పడవేతు. ఈ దేవుడు ఎటువంటి దేవుడు అంటే, ఆయన ఎంతో నమ్మకమైన దేవుడైనా, వాగ్దానాలు నెరవేర్చే దేవుడైనా, మనకు మేలు చేసే దేవుడైనా, మన బుద్ధి ఎట్లాంటిది అని అంటే తప్పిపోతూ ఉండడమే మన బుద్ధి. ఆయన విషయాల్లో నమ్మకంగా ఉండం మనం. చాలాసార్లు ఎన్నో విషయాల్లో మనం పొరపాట్లు చేస్తాం. చూడండి అందుకే క్రింద ఏం రాశాడు, 7వ వచనం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను,
రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకునుందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించు. నా శత్రువా నా మీద అసహ్యపడవద్దు. నేను క్రింద పడినను తిరిగిలేతును. నేను అంధకారం ముందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను యెహోవా దృష్టికి చాలా పర్యాలు మన స్థితి రీతిగా ఉంటుంది. ఆయనకు విరోధంగా మనం పాపం చేస్తూ ఉంటాం, తప్పిపోతూ ఉంటాం. కానీ తప్పిపోయిన తర్వాత, పడిపోయిన తర్వాత, జారిపోయిన తర్వాత నువ్వు అదే స్థితిలో ఉండిపోవాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకు లేదు అని అంటే, అక్కడనే శత్రువు ఏం చేస్తాడో తెలుసా? వచ్చి పడ్డావుగా, ఇంకా నువ్వు లేవలేవు. ఈ పాపంలో చిక్కుపడ్డావు కదా, ఇక దేవుడు కూడా నిన్ను క్షమించడు. మనలో నువ్వు రికవర్ అయ్యేదానికి ఆస్కారమే లేదు. కనుక ఇంతే నీ గతి, నువ్వు భ్రష్టుడు అయిపోయావు అని మనల్ని కృంగదీయడం ప్రారంభిస్తాడు. కానీ మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే చెప్పండి, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారి పాపములను క్షమించు దేవుడవైన నీతో సముడైనటువంటి వాడెవడున్నాడు? ఒకవేళ నీ పశ్చాత్తాపం యథార్థమైతే, ప్రభా ఈ పరిస్థితుల్లో నేను తప్పిపోయాను నన్ను క్షమించు అని యథార్థమైన స్థితితో నువ్వు ఒకవేళ ఆయన చెంతకు రాగలిగితే, నిన్ను క్షమించే విషయంలో ఆయన లాంటివాడు ఇంకొకడు ఉండడు. లూకా సువార్త 15వ అధ్యాయంలో మనకు ఒక చక్కని ఉదాహరణ కనపడుతుంది కదా. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఆస్తిని తీసుకుని పోయాడు, దుర్వ్యాపారములను పాడు చేశాడు. అసలు తిరిగి తండ్రి ముఖాన్ని చూడటానికి తనకి ఏ ధైర్యం చాలదు. కానీ తండ్రి ఇంటికి తను తిరిగి రావడానికి తన్ను ప్రోత్సహించింది ఏది చెప్పండి? తనకి ధైర్యాన్ని కలిగజేసింది ఏది? ఏది కలిగజేసింది? క్షమించే తండ్రి మనస్తత్వం లేక ఆయన ప్రేమ. మిణుకు మిణుకు అంటుంది ఆశ. ఏ ఆశ? నాకు తెలుసు మా నాన్న ప్రేమ ఎటువంటిదో. ఒకవేళ నన్ను శిక్షించవచ్చేమో కానీ నన్ను పూర్తిగా బొత్తిగా నిరాకరించాడు, నన్ను చేర్చుకుంటాడు, ఆయన ఫేవర్ నేను తప్పక పొందుతాను అనుకొని తిరిగి వచ్చాడు. మనకు తెలుసు కదా, రిహార్సల్ చేసుకున్నాడు. ఏంటది, ఏమేం చెప్పాలి, వాళ్ళ నాన్నగారి దగ్గర పోయిన తర్వాత ఎలా క్షమాపణ అడగాలి, ఎలా మొదలు పెట్టాలి, ఎలా కొనసాగాలి, ఒక పద్యంలాగా రాసుకున్నాడు. రాసుకొని దాన్ని రిహార్సల్ చేసుకొని భవిష్యత్ దారంతటా చెప్పుకుంటూ వస్తున్నాడేమో. రిహార్సల్ చేసుకుని ఇప్పుడు తండ్రి దగ్గరికి వచ్చేసరికి మొదలు పెట్టాడు. ఏమంటున్నాడు, తండ్రి ఆకాశమునకును పరలోకమునకును నీకు విరోధంగా నేను పాపం చేస్తిని, ఇక మీదట నీ కుమారుడు నన్ను అనిపించుకున్నటకు నేను యోగ్యుడని కాను, నన్ను నీ కూలివాణిలో ఒకనిగా పెట్టుకునము అని చెప్పేదని అనుకున్నాడు. కానీ పూర్తిగా చెప్పనిచ్చాడా తండ్రి? ఎక్కడ ఆపేశాడు చెప్పండి, ఎక్కడ ఆపేశాడు? కూలివాణిలో ఒకనిగా పెట్టుకో అని చెప్పనివ్వలేదు, ఆ మాట పలకనివ్వలేదు. వెంటనే అంటున్నాడు, ఇంటరప్ట్ చేసేసాడు, అని పద్యమంతా మరిచిపోయేటట్టు చేశాడు. ఇంటరప్ట్ చేసి ఏమంటున్నాడు చెప్పండి, వీనికి ఒక ప్రశస్త వస్త్రాన్ని తొడిగించండి, వీని పాదాలకు చెప్పులు తొడిగించండి, వాడికి ఒక ఉంగరం పెట్టండి, క్రొవిన దూడ వధించండి, మనం ఆనందపడదాం, సంతోషిస్తాం. కానీ క్షమించే ఆ దేవునితో సముడైన వాడు ఇంకొకడు లేడు. ఈయన క్షమాపణలో ఉన్న మరొక ఔన్నత్యమైనటువంటి స్థితి ఏంటంటే, నువ్వు ఎంత దిగజారిపోయినా, ఎటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళినా, నీ పశ్చాత్తాపం యథార్థమైతే ఆయన నిన్ను క్షమించడం మాత్రమే కాదు, ఆయన క్షమాపణలో ఉన్న ఔన్నత్యమైన స్థితి ఏంటంటే, మన పాపములన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడంట? సముద్రపు అగాధంలో పడేస్తాడు. సముద్రపు అగాధంలో పడేస్తే బయటికి రావంటారా? ఒకసారి విమానం సముద్రంలో పడిపోయింది. ఆ ప్రమాదంలో చాలామంది చనిపోయారు. డాక్టర్ నాయుడమ్మ జ్ఞాపకం ఉందా మీకు?
చదివారా మీరు? డాక్టర్ నాయడం అంటే ఆయన ఆడమ కాదు, ఆయన కూడా చనిపోయాడు దాంట్లో. ఈ విమానాలు ప్రమాదవశాత్తు కాలిపోయినప్పుడు కానీ, ఇలాగ సముద్రాల్లో పడినప్పుడు కానీ, యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ వాళ్ళు ఒక దాని కొరకు వెతుకుతారు. ఏంటో తెలుసాది? బ్లాక్ బాక్స్ కొరకు వెతుకుతారు. ఇది పాడు కాదు, నీటి వలన పాడు కాదు, అగ్నికి పాడు కాదు. ఇది చేసే పని ఏంటంటే ప్రమాదం ఎందుకు జరిగింది అన్న విషయాలని రికార్డ్ చేస్తుంది. అప్పుడు ఆ సందర్భంలో వాళ్ళు మాట్లాడే మాటలు కానివ్వండి, టెక్నికల్గా ఒకవేళ అది లోపం వచ్చి పాడైపోయిందా లేక ఎవరైనా కావాలని చేశారా అన్నటువంటి విషయాలు రికార్డ్ అవుతాయి. అందుకొరకు దాని కొరకు వెతుకుతారు. సో ఈ విమానం కూలిపోయినప్పుడు చాలామంది వచ్చారు ఆ బ్లాక్ బాక్స్ కొరకు వెతకడానికి ప్రారంభించారు. ఎవరికి దొరకలేదు. చివరికి ఆస్ట్రేలియా నుంచి కొంతమంది గజయీతగాళ్ళు వచ్చారు, వాళ్ళు దొరకపట్టారు దాన్ని, ఆ బ్లాక్ బాక్స్ని బయటికి తీసుకొచ్చారు. నేను మీకు ఏం చెప్పగలుగుతున్నానంటే, సముద్రంలో పడిన బ్లాక్ బాక్స్ని మనుషులే బయటికి తీస్తే వాడు తేలాడా? ఎవరు? సైతాన్ బయటికి తేలాడా? మన పాపాలన్నీ సముద్రపు అగాధంలో పడేస్తే నిమిషంలో పట్టుకొస్తాడు వాడు బయటికి కదా. మరి అలాగైతే మన పాపాలు మళ్ళా జ్ఞాపకానికి వస్తాయి కదా. అందుకే ఆ దేవుడు ఏం చేశాడు చెప్పండి? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరికి కలిసి చదువుతాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను, సముద్రమును ఇకను. ఇప్పుడు చెప్పండి ఎక్కడున్నాయి మన పాపాలు? ఎక్కడున్నాయి? మన పాపాలన్నీ తీసుకెళ్ళి సముద్రంలో పడేశాడు, అసలు సముద్రమే లేకుండా చేశాడు. ఇప్పుడు ఎక్కడున్నాయి మన పాపాలు? లేవు. ఇది ఆయన క్షమాపణలో ఉన్న ఔన్నత్యమైన స్థితి. క్షమిస్తాడు, మరిచిపోతాడు. వన్స్ ఒక్కసారి నువ్వు ఆయన రక్త ప్రోక్షణి క్రిందికి వచ్చిన తర్వాత ఆ పాపాన్ని మరెన్నడూ ఆయన జ్ఞాపకం చేసుకోడు. ఇది ఆయన క్షమాపణలో ఉన్న ఔన్నత్యమైన స్థితి. అందుకే ఏమని చెప్పచ్చు అనంటే, తిరిగి సమకూర్చే విషయంలో ఆయన వంటి వాడెవడు లేడు. నువ్వు ఒకవేళ జారిపోవచ్చు, తప్పిపోవచ్చు, ఆయనను ఒకవేళ నువ్వు ఆశ్రయించగలిగితే, నిజమైన పశ్చాత్తాపంతో ఆయన చెంతకి రాగలిగితే, నిన్ను సమకూర్చే విషయంలో ఆయన లాగా ప్రేమ చూపేవాడు ఎవడు కూడా ఉండడు. ఆయన ప్రేమ సాటి లేనటువంటిది. అటువంటి ప్రేమగల దేవుని నీ జీవితంలో అనుభవిస్తున్నావా, రుచిస్తున్నావా? కొన్నిసార్లు మనకేమనిపిస్తుందో తెలుసా? మనం చేసే పొరపాట్లు కూర్చుంటే ఒకటి చేస్తాం, లేస్తే ఒకటి చేస్తాం, అటుపోయి ఒక తప్పు చేసి వస్తాం, ఇటుపోయి ఒక తప్పు చేసి వస్తుంటాం. కొన్నిసార్లు మనకేం డౌట్ వస్తుందంటే, ఇన్నిసార్లు క్షమిస్తాడంటావా అన్న అనుమానం కలుగుతుంది కదండి. మనకైనా అనుమానం రావచ్చు మన మీద, క్షమాపణ పొందుతానో లేదో అని. కానీ ఆయన క్షమించే విషయంలో ఆయనతో సముడైన వాడు ఇంకొకడు ఉండడు. అందుకే ఆయన అసమానుడు. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం23వ వచనం అందరు కలిసి చదువుతాం. వారి యందు నేనును నాయందు నీవును ఉండునట్లును, వారు సంపూర్ణులుగా చేయబడి ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపితేవనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించేవనియు, లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి హెచ్చి తిని. ఓ మాటలో చెప్పుకోవాలంటే, మహిమను పంచే విషయంలో ఆయనతో సముడైన వాడెవడు లేడు. ఆయన అంటాడు, నువ్వు నన్ను ఎంత ప్రేమించావో వాళ్ళను కూడా అంతే ప్రేమించావు. మీరు చెప్పండి, యేసుప్రభుని ఎంత ప్రేమించాడు తండ్రి అయిన దేవుడు? ఎంత ప్రేమించాడు? 3 పర్యాలు ఆయన గురించి ఒక మాట అంటాడు కదా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందిస్తున్నాను. హీస్ మై బిలవ్డ్ సన్.
నా ప్రియ కుమారుడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుప్రభువుని గురించి ఆ మాట అనడానికి ఆస్కారం ఉందా లేదా? ఆస్కారం ఉందంటారా లేదా? ఉంది. ఎందుకంటే అంత విధేయుడు, అంత లోబడేవాడు, అంత మంచివాడు, అంతగా తండ్రిని ప్రేమించేవాడు, అందువలన తన తండ్రికి తాను బిలవడు. ఇప్పుడు ఒకవేళ ఆ పారామీటర్స్లో మనల్ని మనం ఆలోచన చేస్తే మనం అంతా బిలవడేనా దేవునికి? నిజంగా మనంతా బిలవడేనా? మనం ఎన్ని పొరపాట్లు చేస్తామో కదా, మానవ మాత్రులే మనం. హెబ్రిల్కి రాసిన పత్రిక ఒక మాట అంటాడు చూడండి, హెబ్రిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం, హెబ్రిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం 10వ వచనం, చివరిలో ఉంటుంది చూడండి, 11వ వచనం అనుకుంటాను, అక్కడ మరి సంఖ్య పడలేదు. వారిని నా సహోదరుని, ఈ హేతు చేత వారిని సహోదరులని పిలుచుటకు ఆయన, వాస్తవానికి ఏం కావాలి చెప్పండి, మనల్ని సహోదరులు అని పిలవడానికి ఆయన ఏం పడాలా? సిగ్గుపడాలి. ఎందుకంటే ఆయన నైతికమైన విలువలతో మన నైతిక విలువలు పోల్చుకుంటే, ఆయన విధేయతతో మన విధేయతను పోల్చుకుంటే, ఆయన నమ్మకత్వంతో మన నమ్మకత్వాన్ని పోల్చుకుంటే దేంతో మనం సాటి అవుతాం? దేనిలో కూడా మనం సాటి కాదు. ఒక మామూలు చెప్పుకోవాలంటే వాడు నా సహోదరుడు అని చెప్పుకోవడానికి ఆయన ఏం కావాలి? సిగ్గుపడాలి. కానీ సిగ్గుపడడం లేదంట. ఆయన ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? తండ్రి, నీవు నన్ను ప్రేమించావు కదా, ప్రేమించి ఏం చేసావు? నువ్వు నాకు మహిమనిచ్చావు. నీవు అదే ప్రేమతో వీళ్ళని ప్రేమించావు అన్న దానికి రుజువు కలుగునట్లు నీవు నాకు ఇచ్చిన మహిమను నేనేం చేశాను? వాళ్ళకిచ్చాను. ఐ హ్యావ్ షేర్డ్ విత్ దెమ్, వాళ్ళతో పంచుకున్నాను. దేన్నైనా పంచుకుంటాం కానీ దేన్ని పంచుకోలేము, దేన్నైనా పంచుకుంటాం కానీ దేన్ని పంచుకోలేము చెప్పండి. మన ఖ్యాతిని ఇంకోళ్ళతో పంచుకోలేము కదా. మనకు మనల్ని ఎవరన్నా అందరూ మంచోళ్ళు 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 అని అంటున్నారు. ఒక సంవత్సరంగా మనల్నే మంచోళ్ళు మంచోళ్ళు అంటున్నారు. సడన్గా నిన్ను పక్కన పెట్టి ఇంకోళ్ళు మంచోళ్ళు అంటున్నారు. మెల్లగా లోపల ఏం మొదలవుతుంది, ఏం మొదలవుతుంది? మనలో ఎక్కడనో అసూయ మొదలవుతుంది కదా. బా ఎక్క చాలా ఆత్మీయురాలు ఆత్మీయురాలు అని పక్కన నుండి సడన్గా ఇంకోళ్ళు అన్నారనుకోండి, తట్టుకోలేము మనం. కానీ మన ప్రభు ఎలాంటి వాడు అని అంటే తన మహిమను, తను మహిమపరచబడ్డానికి అన్ని విషయాల్లో తను అర్హుడు. మనం మహిమపరచబడ్డానికి ఏ విషయాల్లో కూడా మనకి అర్హత లేదు. మనల్ని గురించి ఏదైనా చెప్పాలంటే సిగ్గుపడాల్సి వస్తుంది అంతే. అట్లాంటి వాళ్ళతో తన మహిమను పంచుకోవడానికి తాను ఇష్టపడ్డాడు అని ఆయన లాంటి వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అందుకే ఈ ఉదయకాలం ఆయన పూజార్హుడు. నీ వంటి వాడెవడు అని నువ్వు చెప్పగలిగితే, నిశ్చయంగా హృదయపూర్వకంగా మాట మనం పలకగలిగితే ఆయన హృదయానికి అది ఎంతో సంతోషాన్ని కలుగు చేస్తుంది. ఆయన నామాన్ని మనం మహింపచ్చిన వారమవుతాను. చెప్పండి, 5 విషయాలు చెప్పాను. మొదటిది పరిశుద్ధ విషయంలో మహనీయుడు అని చెప్పకండి. ఆ పరిశుద్ధత విషయంలో మహనీయుడే, దానివల్ల ఏం జరిగింది? ఏ విషయంలో సాటలేనివాడైనాడు? మనకు సరిపోయిన వాడైనాడు మధ్యవర్తిత్వాన్ని వహించడానికి, మన పాపాలకి ప్రాయశ్చిత్తం చేయడానికి. ఆయన చాలిన వాడయ్యాడు, సరిపోయిన వాడయ్యాడు. అందువలన ఆయనలాగా సరిపోయిన వాడు, మధ్యవర్తిత్వాన్ని వహించడానికి సరిపోయిన వాడు ఇంకెవడు లేడు. రెండోది ఏం చెప్పుకున్నాం? మన విషయంలో ఉన్నతమైన తలంపులు కలిగినటువంటి వాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతమైనటువంటి తలంపులు కలిగినటువంటి వాడు. అందుకొరకు తను తాను పూర్తిగా రిక్తుడుగా తగ్గించుకోవటానికి, ఖాళీ అయిపోవటానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు. కనుక ఆయన లాంటి సముడైన వాడు
యోగక్షేమాలను ఆలోచించే విషయంలో ఆయనలాగా సమృడైన వాడు ఇంకొకడు లేడు. మూడవది, వాగ్దానాలు ఇచ్చి వాటిని నెరవేర్చే విషయంలో ఆయన వంటి వాడెవడు లేడు. నాలుగవది, జారిపోయి తప్పిపోయి పతనమైపోయినటువంటి మనల్ని తిరిగి సమకూర్చే విషయంలో ప్రేమ చూపే అటువంటి దేవుడు మరొకడు లేడు. చివరిగా తన మహిమను సైతం మనతో పంచుకోవటానికి ఇష్టపడినటువంటి అటువంటి దేవునితో సముడైన వాడు ఇంకొకడు లేడు. అందుచేత అతి దేవుని మన దేవునిగా కలిగి ఉన్నందుకు మన ప్రభుని మనం ఆరాధించి బద్దులుగా ఉన్నాం. ఆరాధనలో ప్రవేశిస్తాం.